మెయిన్గా ఏం చెప్తున్నానంటే మీరు మా కార్యక్రమం పేరు మనసులో మాట, అసలు నాకు మనసు అనేదే లేదు. మనసు అనేది భౌతికంగా బయటకు కనబడేది కాదు కదా మీరు. అదే కానీ మనసు అనేది జనరల్గా ఏమనుకుంటారో అది నాకు లేదేమో అని నాకు ఒక చిన్న అనుమానం. ఎందుకు వచ్చింది డౌట్? మనిషి లే మనిషి మనిషి అన్న తర్వాత మనసు లేకుండా ఉండకూడదే అని అంటారు. అందుకనే నేను మనిషిని కాదేమో, అంటే నా కూతురు నన్ను ఒక జంతువులాగా చూస్తుంది. అంటే నువ్వు జూలో ఒక చిన్న స్పీసీస్ లాంటి, అంటే జూకి వెళ్ళినప్పుడు అంటే వింత. ఎందుకు వాళ్ళ వాళ్ళ అంత అంటే సాయంత్రం ఇంటర్వ్యూ మొదలు పెట్టకుండానే మీ మనసులో మాట బయట పెట్టేశారు. అదే మీరు చెప్పారు చూసారా, మనసులో నాకు మనసు లేదని. కానీ మీ మనసులో మాట తన్నుకుంటూ బయటకు వచ్చింది. ఓకే, మీరే గెలిచారు. ఓకే, గెలవటం సమస్య కాదు. గెలవటం మనసు ఉందని ప్రూవ్ చేస్తే నాకున్న శత్రువులకు అనుబంధన తగ్గదు. కాదు కాదు, మీరు మీలో మీ మనసులో ఉన్న ఆవేదన ఒక కూతురు ఒక ఇంకొక మీరు ఆ మాట ప్రస్తావించారు కాబట్టి మీరు ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నాను. నిన్న మొన్న బీజేపీ మహిళా మోర్చా నేతలు మీకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసినప్పుడు ఆ సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు, మీ భార్య మీ కుమార్తె ఇద్దరు వెలివేశారని. అది నాకు తెలియదు, నిజం చెప్తున్నాను కదా. ఇంక కూతురుతోటి నువ్వు జంతువు అనిపించుకున్నారంటే అది మీరు ఒక్కసారి మొదల్లోనే మీకు ఆ భాష ఆ బాధ కలిగిందంటే నాకు బాధ అని కరెక్ట్ కాదండి. నాకు జంతువులు అంటే మనుషులుగానే ఎక్కువ ఇష్టం, అందుకని అంత కాంప్లిమెంట్గా తీసుకున్నది. అది మీలో హిపోక్రసీ అవుతుంది. హిపోక్రసీ ఎట్లా అవుతుంది? మనిషి ఎవరన్నా మనిషి కన్నా అంటే నా జంతువు అంటే బెటర్ అని ఎవరన్నా అంటే హిపోక్రసీ ఎట్లా అవుతుంది? అది కాదు, జంతువు జంతువులు జంతువులే, మనుషులు మనుషులే. మీకు ఒక వ్యక్తిత్వం ఉంది, మీకు ఒక కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, కొన్ని వ్యతిరేక లక్షణాలు కూడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నా గురించి మీకు నాకన్నా ఎక్కువ తెలుసు, మీకన్నా నాకేం తెలుసు. కానీ కొన్ని తెలుసు, ఉదాహరణకి మీరు గొప్ప సినిమా తీయటంలో ఎక్స్పర్ట్ అని, అట్లాగే ఏంటి చైన్లతోటి సినిమాలు ఎట్లా తీయొచ్చో బాగా తెలుసు అని, ప్రయోగాత్మకమైన సినిమాలు తీయటం తెలుసు అని, ఇట్లాంటి కొన్ని నాకు తెలుసు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఘట్టం అనేది ఒకటి ఉంది అనేది మొదటిసారిగా మీ ద్వారానే నేను మొన్న బీజేపీ వాళ్ళతోటి విన్నాను, మీ ద్వారా విన్నాను. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అదే పరిస్థితి లేదు, మీరు పరిస్థితి మీరు ఊహించుకుంటున్నా. నేను కేవలం నా డాటర్ని కోట్ చేశాను అంతే. నేను పరిస్థితి మీరు చెప్పింది లేకపోతే నేను ఒంటరి వాడినండి, నాకు ఫ్యామిలీస్ అంటే పడదు. ఎందుకు? అరే అది నా ఇష్టం. మీ ఇష్టం కాదని అంటలే. కాదు, నేను అంటలే, నేను తప్పు పట్టను. మీకు అభ్యంతరం అయితే చెప్పమని కూడా నేను అది కాదు. ఎందుకంటే దానికి ఇప్పుడు నేను ఒంటరితనాన్ని ఇష్టపడదు. ఏం తేడా లేదు, నేను ఒంటరితనాన్ని ఇష్టపడతా. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? బుద్ధి లేక తర్వాత, బుద్ధి తర్వాత వచ్చింది. అదేంటంటే అంతే అదే కదండి, మనం అన్నిసార్లు కరెక్ట్ చేస్తామా, ఎన్నోసార్లు తప్పులు చేస్తాం, అందులో ఒక తప్పు ఇది. తప్పులు చేశాను అంటారు అంత అంటే ఫ్యామిలీ లైఫ్ని అంటే భారత సమాజమే ఒక ఫ్యామిలీ లైఫ్, కుటుంబం, సంప్రదాయం అని అంటారు కదా. మీరు మొదట్లో అట్లా వెళ్ళారు కదా సమాజం. అదే మొదట్లో బుద్ధి లేకని చెప్పాను కదా. ఏంటి అసలు మీ జీవితం అంతా మీ చిన్నప్పటి నుంచి వివాదాలమయమేనా మీ జీవితం? వివాదాలు ఏముందండి, వివాదాలు అనేది మీడియా చేస్తుంది. కానీ నాకు మనుషులకు వివాదాలు ఎందుకుంటాయి?